అధ్యక్ష తెలుగుదేశం సభ్యులందరూ సభ ప్రారంభం కాగానే బిజినెస్ స్టార్ట్ కాక ముందే వారు పోడియం దగ్గరికి వచ్చి ఈ విధంగా గందరగోళం చేయడం సరైనటువంటి విధానం కాదు నెంబర్ 1 వారికి ఏం కావాలో చెప్పమనండి చర్చకు మేము సిద్ధంగా ఉన్నామని పదే పదే చెప్తున్నప్పటికీ కూడా సభకు అంతరాయం కలిగించాలనే ఉద్దేశంతో మాట్లాడుతున్నారు ఒకటి రెండో అంశం ఏంటంటే అది ఎక్కి ఇదేదో తెలుగుదేశం ఆఫీసు లాగా ఇష్టం వచ్చినట్టుగా పాలన గురించి మాట్లాడినా ఇష్టం వచ్చినట్టుగా జగన్ మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడినా ఇది తెలుగుదేశం ఆఫీసు కాదు చట్టసభ జాగర్తగా మాట్లాడవలసినటువంటి బాధ్యత ఉంటుంది అనవసరమైన పదాలను ఉపయోగిస్తున్నారు అనవసరమైన పదాలను ఉపయోగిస్తే సహించడానికి ఇక్కడ మేము సిద్ధంగా లేము అది గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నా వారికి ఏం కావాలో చెప్పనండి చర్చ కావాలా స్కిల్ డెవలప్‌మెంట్ మీద ఇవాల చర్చ ఉంది దానిలో పాల్గొమనండి అంతే తప్ప ఏదో గందరగోళం చేసి సభ నుంచి వెళ్లిపోవాలనేటువంటి ఒక దుర్దేశంతో వారు వచ్చినట్టుగా కనిపిస్తుంది వారి డైలాగులు ఏమైనా ఉంటే ఎల్లి తెలుగుదేశం ఆఫీసులో చెప్పుకోమనండి తప్ప ఇక్కడకొచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మేము చేతులు కట్టు కూర్చోరు అనే విషయాన్ని కూడా మీరు గుర్తుంచుకోవాలి జగన్ మోహన్ రెడ్డి గారి గురించి గాని పాలన గురించి గాని తప్పుగా మాట్లాడితే ఊరుకోరు అనే విషయాన్ని దయచేసి గమనించాలని మనవి చేస్తున్నాను అలా కాకపోతే సరిగ్గా వారి మీద యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది వారు తెలుగుదేశం ఆఫీసులాగా మాట్లాడుతున్నారు ఇది సరైన విధానం కాదు ఇప్పటికైనా సక్రమంగా వెళ్లి వారు సీట్లో కూర్చొని చర్చకు సిద్ధంగా రండి అంతే తప్ప ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకోవడానికి శాసనసభ ఇది మీ తెలుగుదేశం ఆఫీస్ కాదు అనేది గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నాను అధ్యక్ష అన్నాను కోటాను ఒక కోటాను అధ్యక్ష మీ దగ్గరికి అధ్యక్ష ఆ ప్లే ఒకసారి ఆ ప్లే కార్డ్స్ని ఒకసారి మీరు అంబేద్కర్ రాజ్యాంగం ఇది అంబేద్కర్ రాజ్యాంగం ఇది అంబేద్కర్ రాజ్యాంగాన్ని అమలు చేయండి అంబేద్కర్ రాజ్యాంగాన్ని అమలు చేయండి చంద్రబాబు నాయుడు గారు Thank you.
హసించాలి. The house is adjourned for 5 minutes. సార్ అధ్యక్ష, ఈ విధంగా సభని తప్పుదోవ పట్టించే విధంగా అధ్యక్ష మీ దగ్గరకు వచ్చారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షమని అడుగుతా ఉన్నారు అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, చంద్రబాబు నాయుడు గారిని బేషరతుగా విడుదల చేయాలని చెప్పేసి ప్లే కార్డ్స్ తెచ్చారు అధ్యక్ష. అధ్యక్ష, చంద్రబాబు నాయుడు గారిని బేషరతుగా విడుదల చేయాలనే ప్లే కార్డు మీ దగ్గరికి తీసుకొచ్చే బదులు అధ్యక్ష కోర్టు ముందుకు తీసుకెళ్ళాలి అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారు కోర్టు రిమాండ్ విధిస్తే ఖైదీగా ఉన్నారు అధ్యక్ష. అధ్యక్ష, సైకో పాలన పోవాలి. సైకో పాలన ఆల్రెడీ పోయింది అధ్యక్ష. సైకో ఆల్రెడీ జైల్లో ఉన్నారు అధ్యక్ష. 7691 ఖైదీ నంబర్ 7691 బాబు బొక్కలో ఉన్నాడు అధ్యక్ష. అర్థం చేసుకోలేదు అధ్యక్ష. చీఫ్ బాబు ఆల్రెడీ బొక్కలో ఉన్నాడు అధ్యక్ష. నిమిషం అధ్యక్ష. చీఫ్ విప్ గారు, చీఫ్ విప్ గారు, మన అధ్యక్ష గత సమావేశాలు కానీ ఈ సమావేశాలు కానీ వాళ్ళు ఉద్దేశపూర్వకంగా దీన్ని తప్పుదోవ పట్టించాలని చూస్తున్నారు అధ్యక్ష. మరి గౌరవ సభ్యులు అచ్చెన్నాయుడు గారు కానీ మరి రామరాజు గారు కానీ వీడియో తీసుకున్నారు అధ్యక్ష. దయచేసి మీరు దాని మీద యాక్షన్ తీసుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాం. నిన్న మీరు కూడా చెప్పున్నారు ఆల్రెడీ, నిన్న కూడా ఇలా వీడియో తీయకూడదు, ఫోన్ పట్టుకురాకూడదని మీరు వార్నింగ్ ఇచ్చినా కూడా వాళ్ళిద్దరూ కూడా సభలో వీడియోలు తీస్తూ ఉన్నారు అధ్యక్ష. దయచేసి వారి మీద యాక్షన్ తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం అధ్యక్ష. అధ్యక్ష, ఆల్రెడీ సైకో జైల్లో ఉన్నాడు. సైకో గాళ్ళందరూ కూడా వచ్చి అధ్యక్ష ఈరోజు సభని తప్పుదోవ పట్టిస్తా ఉన్నాడు అధ్యక్ష. ఒక్కసారి బాలకృష్ణ గారు ఆయన టవల్ వేసుకుని వచ్చి అధ్యక్ష, ఆ టవల్ మీద ఎన్టీ రామారావు గారి ఫోటో ఉంది అధ్యక్ష. ఎన్టీ రామారావు గారిని పొట్టన పెట్టుకున్న వీళ్ళ బావ సైకో పోర్ట్వంటే జైల్లో ఉన్నాడు. 7691 జైల్లో ఉన్నాడు. అధ్యక్ష, ప్రజల సొమ్ముని ప్రజాధనాన్ని దోచుకున్న చంద్రబాబు నాయుడు అవినీతి బట్ట బయలు అయింది కాబట్టి చంద్రబాబు నాయుడు ఇప్పటి వరకు కూడా కోర్టుల్లో స్టేతో బతుకుతా ఉన్నాడు కాబట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు అవినీతి బట్ట బయలు అయింది కాబట్టి చంద్రబాబు నాయుడు రాజమండ్రి సెంట్రల్ జైల్లో 7691 ఖైదీగా ఉన్నాడు అధ్యక్ష. అధ్యక్ష, వీళ్ళు సైకో అధ్యక్ష, సైకో వీళ్ళు. వీళ్ళ లీడర్ చంద్రబాబు నాయుడు సైకో రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నాడు అధ్యక్ష. ఈ సైకో గాల్ని బయటికి పంపించమని చెప్పేసి సైకో గాల్ని సస్పెండ్ చేయమని చెప్పేసి మీ ద్వారా కోరుతా ఉన్నా అధ్యక్ష. నాగేశ్వరరావు గారు, మినిస్టర్ గారు, మినిస్టర్ గారు మీరు రండి ప్లీజ్. రెజ్యూమ్ వచ్చారు.